Welcome to my channel, Simple and Short. ఈ వీడియోలో మేము లాస్ట్ ఇయర్ కేరళ వెళ్ళామన్నమాట. సో అప్పటికైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు, చేయాలని ఆలోచించుకోలేదు. కానీ కొన్ని వీడియోస్ మేము మెమరీ కింద ఉంచుకోవడానికి తీసామన్నమాట. ఆ వీడియోస్ అన్ని కూడా నేను మీకు దీనిలో చూపిస్తున్నాము. మేము కేరళలో వచ్చేసి మున్నార్, అలెప్పి, తెక్కడి ఈ త్రీ ప్లేసెస్ అన్ని కూడా మేము కవర్ చేసాము. దానిలో మా మెమరబుల్ మూమెంట్స్ కానివ్వండి, ఆ ప్లేసెస్ కానివ్వండి, అన్ని ఈ వీడియో రూపంలో నేను మీకు చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ట్రిప్ వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొచ్చిన్ అనమాట మేము వెళ్ళాల్సింది. మేము ఇంట్లో నుంచి మాకు ఎయిర్పోర్ట్కి 1.5 అవర్ టైం తీసుకుంది. తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చాక అక్కడ కొన్ని పిక్స్ దిగాము. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకైతే అసలు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఊరుకునే అనుకునేదాన్ని ఆకాశంలోకి చూసేప్పుడు, ఎప్పుడైనా ప్లేన్స్ వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు వెళ్తామా అని చెప్పేసి. ఇంకా అక్కడ మళ్ళీ మేము ఎక్కే ముందు కూడా పిక్స్ దిగాము. నాకైతే అసలు చాలా హ్యాపీగా అండ్ ఎక్సైట్మెంట్ ఉండే అన్నమాట. మేము వచ్చేసి ఇండిగోలో వెళ్ళాము. వెళ్ళేప్పుడు ఇండిగోనే అండ్ వచ్చేప్పుడు ఇండిగోనే. నెక్స్ట్ ఫ్లైట్లో ఎక్కాక కూడా మేము ఒక 2-3 పిక్స్ అట్లా తీసుకున్నాము. విండోలో నుంచి చూస్తూ నేను ఆలోచిస్తున్నాను అన్నమాట, ఎప్పుడు చిన్నప్పుడు అనుకునేదాన్ని. ఫస్ట్ టైం నేను అనుకున్నది, నేను ఇంకా పై నుంచి చూస్తున్నాను ఎంత బాగుందబ్బా వ్యూ అని చెప్పేసి అనుకున్నాను. ఎవరికైనా కానీ ఏదైనా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఎక్సైట్మెంట్ చాలా ఉంటుంది. నెక్స్ట్ మేము దిగాము ఎయిర్పోర్ట్లో, అదంతా నేను కవర్ చేయలేకపోయాను. అండ్ మాకు ఈ ప్యాకేజ్ వచ్చేసి మేము ఓయో ద్వారా తీసుకున్నాము. 5 డేస్ అన్నమాట, 4 నైట్స్. కంప్లీట్గా డ్రైవర్ అండ్ కార్ మన దగ్గరే ఉండిపోద్ది. సో ఇది వెళ్ళేటప్పుడు టూర్స్ మేము మున్నార్ వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి చైతర వాటర్ ఫాల్స్ అని మనకి మన మున్నార్ వెళ్ళే దారిలో ఉంటుంది. చూస్తున్నారు కదా అసలు యూపీఎస్ ప్లేస్ అండి. కేరళ అయితే అసలు మర్చిపోలే, మనం ఎప్పుడు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అలానే చూస్తూ ఉండిపోయాను, వీడియోలో చూస్తే మీకు అర్థమైపోద్ది. అంటే ఎప్పుడు అనుకుంటాను కదా కేరళ వినడమే కానీ చూడడం ఎప్పుడు లేదు. అండ్ మీరు ఇక్కడ చూడండి, కార్ ఉంది కదా అదే కార్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి వల్లారా వాటర్ ఫాల్స్. ఇక్కడ కూడా కొన్ని పిక్స్ దిగాము, కొంచెం దూరం నుంచి ఉంటుంది వ్యూ. తర్వాత ఇది వచ్చేసి వ్యూ పాయింట్, కంపల్సరీ ఎవరైతే ఈ మున్నా ట్రిప్కి వెళ్తారో వ్యూ పాయింట్ పక్కా ఉంటుంది. టికెట్ వచ్చేసి 10 రూపీస్ కాస్ట్ మనకి. ఇక్కడ పిక్స్ దిగామనుకోండి చాలా బాగుంటుంది, అందుకే దీని పేరు కూడా వ్యూ పాయింట్ అని వచ్చింది. మనకి ఏంటంటే ఇక్కడ పైన చూస్తే కనుక మనకి టీ స్టాల్ ఉంటుంది చూడండి మీరు. ఆ టీ స్టాల్లో స్నాక్స్ అండ్ టీ అలా కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చి ఫొటోస్ దిగుతారనమాట అందరూ కూడా. బ్యూటీయెస్ట్ ప్లేస్ అండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కేరళ. సో అట్లా ఆ వ్యూ పాయింట్ అయిపోయాక మేము మళ్ళీ ఇంకా టువర్డ్స్ మా కాటేజ్ మేము వెళ్తున్నాము రైడ్కి. నాకైతే అసలు ఎంత ఎక్సైట్మెంట్, ఎందుకంటే లైఫ్లో ఫస్ట్ ట్రిప్, చిన్నప్పుడు ఎప్పుడు పేరెంట్స్ ఇంత బయటకు వచ్చింది లేదు, మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ట్రిప్ దట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్లైట్, కాబట్టి ఎక్సైట్మెంట్ ఫుల్ ఉండే. మీరు చూడండి ఇది మా కాటేజ్, మేము ఓయో ద్వారా బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి పేరు కార్డమమ్ కౌంటీ అన్నమాట ఎంట్రన్స్ ఇక్కడ. సో ఇట్లా ఎంటర్ అయ్యి ఇట్లా రావాలి. అండ్ దిస్ ఇస్ అ సోఫా అండ్ అది నార్మల్గా విండో వ్యూ బయట ఫారెస్ట్. ఐ షో యూ వెయిట్ యా. సో ఇదంతా మొత్తం ఫారెస్ట్ అన్నమాట, జస్ట్ కాటేజ్ వచ్చి ఫారెస్ట్ పైన మాదే ఎండ్ అనమాట మా కాటేజ్. సీ టైమ్ ఈజ్ 4 o'clock అండ్ యూ కెన్ సీ హౌ లైక్ క్లౌడ్స్ కవర్ ద ఫారెస్ట్. దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ మున్నార్. అండ్ ఐ షో యూ యా, దిస్ ఇస్ అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ ది కాటేజ్ అండ్ హీ ఈజ్ మై హస్బెండ్. యా దిస్ ఇస్ అ నార్మల్ వ్యూ ఫ్రమ్ ద బెల్కనీ. యా దిస్ ఇస్ అ బాల్కనీ. సో ఇఫ్ యూ క్లియర్లీ సీ దర్స్ అ ఫాగ్ కవర్డ్ ద మౌంటైన్స్ అండ్ టైమ్ ఇస్ జస్ట్ 4 o'clock అండ్ యూ కెన్ జస్ట్ థింక్ హౌ ద వెదర్ ఇస్ చిల్ ఓవర్ హియర్. సీ ఐ జస్ట్ జూమ్ ఇట్, జస్ట్ వెయిట్. యా సీ ద వెదర్.
ఫ్రెష్ ఎయిర్. సో ఇది వచ్చేసి డే టూ మున్నార్లో. ఇంకా స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కొన్ని పిక్స్ దిగుదాం. సెల్ఫీల పిచ్చి కదా మనకి, దిగాల్సిందే కంపల్సరీ. ఫోటోగ్రాఫర్ లాంటి హస్బెండ్ ఉన్నప్పుడు ఫోటోలు కంపల్సరీ దిగాల్సిందే. అక్కడ దిగాము, దాని తర్వాత స్లోగా మళ్ళీ మా రైడ్ స్టార్ట్ చేసాము. నాకైతే అసలు ఎంత బాగా అనిపించిందంటే అటు ఇటు చెట్లు మంచికి ఎంత ప్రశాంతత అండి. నేచర్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతత కంపల్సరీ ఉంటుంది అంటారు. కేరళలో ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా కూడా గ్రీనరీ అసలు. అలాంటి ఎవరైనా కూడా లైఫ్లో కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేను చెప్తాను. నేనైతే అట్లా వెళ్తూ ఉండిపోయాము. వచ్చేసి ఇక్కడ వ్యూ బాగుందని చెప్పేసి ఒక 2-3 పిక్స్ మేము ఇక్కడ దిగామన్నమాట. దాని తర్వాత మనకు నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే ఎలిఫెంట్ పాయింట్ అంటారు. మీరు చూడండి ఫోటోలో మీకు కనిపిస్తుంది, అక్కడ అన్నీ కూడా ఎలిఫెంట్స్ ఉంటాయి. ఇది ఒక పాయింట్, ఇక్కడ కూడా ఫొటోస్ తీసాము. ఇది వచ్చేసి హనీ ట్రీ. మీరు చూడండి ఎన్ని హనీ హోమ్స్ ఉన్నాయి అక్కడ. ఈ హనీ ట్రీ కూడా ఫేమస్ అక్కడ. దాని తర్వాత ఎక్కో పాయింట్, ఇక స్పెషాలిటీ ఏంటంటే మనం ఏమన్నా కానీ అని రీసౌండ్ వస్తుంది. సో ఇక్కడ కూడా మేము కొన్ని పిక్స్ దిగాము. సో అలా క్లాప్స్ కొట్టడము, పేర్లు పలకడము అవన్నీ చేసాము మేము. ఇక్కడ ఎక్కువ అంటే మనకి ఇంకా సౌండ్ రివర్స్ వస్తుంది కదా, అదనమాట. దాని తర్వాత టీ ప్లాంటేషన్, కేరళ అంటేనే టీ ప్లాంటేషన్ కదా, అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగాము. ఇది వచ్చేసి టీ మ్యూజియం అంటారనమాట. టీ మనకు అక్కడ ఫ్రీగా పెట్టిస్తారు. దాని తర్వాత ఇది టీ ప్లాంటేషన్లో కొన్ని పిక్స్ దిగాము. ఎంత బాగుంది అసలు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కానీ గ్రీనరీ 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 ఇదే అండి. దాని తర్వాత ఇది రోజ్ గార్డెన్ అన్నమాట. దిస్ ఈజ్ రోజ్ ప్లాంటేషన్. సో ఈ రోజ్ గార్డెన్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసాము అండ్ మేము కొన్ని దిగామన్నమాట. యాక్చువల్గా ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మాతో పాటు అబ్బాయి కార్ డ్రైవర్ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకరిని రిక్వెస్ట్ చేయకుండా తనే ఫొటోస్ తీశాడు. చూడండి మీకు అక్కడ రోజ్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ మేము చూసాము. నెక్స్ట్ మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము, అలా వెళ్తూ ఉండిపోయాము. సో అలా టువర్డ్స్ కాటేజ్ మేము వెళ్ళిపోయాము. ఇదన్నమాట ఈవినింగ్ మేము వచ్చేసరికి వ్యూ ఇట్లుంది కాటేజ్ దగ్గర. చలికి ఇంకా మా హస్బెండ్ చూడండి ఎట్లున్నారో. నెక్స్ట్ డే 3 అక్కడ కాటేజ్ ఖాళీ చేసేసి తెక్కడికి వెళ్ళాము. తెక్కడిలో టైగర్ రిజర్వ్ అనేది చాలా ఫేమస్, కంపల్సరీ చూడాలన్నమాట. ఇక్కడ ఎట్లంటే ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్లో మనం వెహికల్స్ ఆపేసి అక్కడ నుంచి బస్సులో వస్తాము. ఆ పిక్చర్స్ నేను క్యాప్చర్ చేయలేదు. ఆ బస్సులో వచ్చాక ఇక్కడ దిగాక ఇక్కడ టికెట్ తీసుకోవాలి. బోట్స్ ఉంటాయి అన్నమాట, చూడండి మీరు పిక్స్లో చూస్తే. సో ఆ బోట్స్లో మనము ఇట్లా మన టికెట్ తీసుకున్నాక బోట్స్లోకి ఎక్కిపించి ఎక్కడికైనా గుర్తుపెట్టుకోండి. మేము ఎప్పుడైనా కానివ్వండి, బోట్స్ కానివ్వండి, అలా మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ సేఫ్టీ జాకెట్స్ అనేది కంపల్సరీ వాళ్ళు వేసుకోమని చెప్తారు. ఆ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా వేసుకున్నామా లేదా అనేది ఎందుకంటే ఎప్పుడు ఎలా జరిగింది తెలియదు. మనమైతే మన సేఫ్టీలో ఉండాలని చెప్పి నేనైతే మైండ్లో ఎప్పుడు అది పెట్టుకుంటాను. సో అలా వెళ్తుండిపోయాము. మధ్య మధ్యలో కొన్ని డీర్స్ కనిపించాయి. టైగర్స్ అంటే మనం చూసినప్పుడు రావాలని లేదు కదా, టైగర్స్ ఉంటాయి బట్ మేము చూసినప్పుడు అయితే రాలేదు. సో అట్లా 2-3 బోట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది డే 4 అలెప్పి. సో హౌస్ బోట్ అనమాట, 24 అవర్స్ ఈ హౌస్ బోట్లో మేము స్టే చేయడం జరిగింది. హౌస్ బోట్, దిస్ ఇస్ ది ఎంట్రన్స్ ఫస్ట్. హాయ్ బుల్ అంకుల్, హాయ్ టు సే. సో ఇట్లా స్టార్ట్ అవుతుంది ఫస్ట్. దిస్ ఇస్ ఎంట్రన్స్. సో మనం ఎంట్రన్స్లోకి రాగానే ఇదొక సోఫా అండ్ అదొక సోఫా ఇచ్చారు. సో మనం ముందు ఎగ్జాక్ట్గా వ్యూ చూడడానికి అనమాట. దిస్ ఇస్ ఎంట్రన్స్ సెట్ అవుట్ అనమాట. వి హ్యావ్ టు గెట్ ఇన్. ఇఫ్ యూ సీ మేము ఇప్పుడే వచ్చాము, అందుకే మాకు ఫ్రూట్స్ అవి రెడీ చేసి పెట్టారు వీళ్ళు. దిస్ ఇస్ డైనింగ్ టేబుల్ వ్యూ, మనం బయటికి మొత్తం కనిపిస్తుంది. అండ్ ఇటు నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ వ్యూ కనిపిస్తుంది. హియర్ ఇస్ ఆల్సో కుషన్ ఓవర్ హియర్. అండ్ ఇట్లా మనం లోపలికి రావాలి. లోపలికి వస్తే కనుక సో దిస్ సైడ్
పైకి పోవడానికి మెట్లు. అండ్ లెఫ్ట్ సైడ్ యూ కెన్ సీ ఇది వ్యూ. అండ్ దిస్ ఇస్ అవర్ బెడ్రూమ్. లైక్ దే హ్యావ్ డెకరేటెడ్ లైక్ దిస్. యా సో ఇది బెడ్రూమ్ విండో వ్యూ. అండ్ మళ్ళీ దిస్ ఇస్ బాత్రూమ్. అండ్ యూ జస్ట్ గో లైక్ దిస్. This is kitchen. Hi, bolo. Back side. And we'll go top. Paiki boda. Just a minute. If you just go up like this, you can see. So this is a rooftop. I really loved it. So mi andarki na chupiyalanipinchindi anduke video teesanu. హౌస్ బోట్లో లంచ్ కూడా ఇలా ప్రొవైడ్ చేశారు, వాళ్ళే డిన్నర్ ప్రొవైడ్ చేశారు. అండ్ నైట్ మా బోట్లో నుంచి పక్కన వెళ్తున్న బోట్స్ వ్యూస్ అన్నమాట. ఇవి ఫొటోస్ తీసాము మేము, కొన్ని క్యాప్చర్ చేసాము. ఇంత బాగున్నదో అండి అసలు వ్యూ అయితే నైట్ కూడా. సో నెక్స్ట్ డే అన్నమాట, డే 5 హౌస్ బోట్ అయిపోయాక నెక్స్ట్ రోజు ఇంకా బ్యాక్ టు హైదరాబాద్. అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో టైము. నాకైతే ట్రిప్ అసలు మెమరబుల్ ట్రిప్ అండి ఫర్ ఎవర్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్లైట్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వేరే స్టేట్, దాట్ టు కేరళ అన్నమాట. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి గుర్తుంది కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి. అండ్ ఇప్పుడే మా వీడియో ఫస్ట్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ నేను పెట్టినప్పుడు మీకు తెలియాలంటే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో దాట్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.